చూసారా ఎలా ఉందన్న? చాలా బాగుందన్న. అంటే కొంతమంది రొటీన్ స్టోరీ అంటున్నారు, ఏమంటారు? అంటే సినిమా వచ్చాక చూడాలి ట్రైలర్ లో ఏం చెప్తారు. ట్రైలర్ లో మామూలే ఉంటది, సినిమా చూసిన తర్వాత చెప్పాలి. లేదు లేదన్న, పర్సనల్ లైఫ్ అదేం లేదన్న. సంబంధం చాలా కాంట్రవర్సీ చేస్తున్నారు కానీ కావాలని కొందరు కాంట్రవర్సీ చేస్తున్నారు, అదేం లేదన్న. మ్యూజికల్ కాన్సెప్ట్ జరిగింది చూసారా? చూసాను చూసాను. విజయ్ దేవరకొండ గారు షర్ట్ తీసేసి సంబంధాన్ని కావాలని చేశారా? కావాలని ఏం లేదన్న, అది నార్మల్ ఈవెంట్ లో అలా జరిగిపోయింది. అంటే వాళ్ళు ఏదో కాంట్రవర్సీ చేస్తేనే సినిమా ప్రమోషన్ ముందుకెళ్తే చేస్తున్నారు అంటారా? ఏంటి అలా కాంట్రవర్సీ చేసే సినిమా అనేది ఏం లేదు, అలా చేయాలనుకుంటే చాలా చేయొచ్చు వాళ్ళు. ఇప్పుడు కాంట్రవర్సీ చేస్తేనే ఇంత మంది వచ్చారా బ్రో చెప్పండి? ఇంత మంది ఫ్యాన్స్ చూస్తున్నారు కదా, కాంట్రవర్సీ చేస్తే వస్తారు ఎవడన్నా? మామూలుగా అన్నకి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి వస్తారు. అది కాంట్రవర్సీ ఉంటది ప్రతి సినిమాకు ఉంటది, ఏదనికి ఉండదు చెప్పండి. ట్రిపుల్ ఆర్ కి ఏదో ఒకటి ఉండే ఆ టైమ్ లో ఉండే కావాలని చేయలేదు. అది ఇంతకు ఇప్పుడు స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ అంటే అక్కడ డైరెక్ట్ వచ్చి ఎవడు ఏడు ముందే పర్ఫార్మెన్స్ చేయాల్సిందే. అది అక్కడ జరిగింది, ఇక్కడ ఏమంటే షర్ట్ తీసి చేసినందుకు అది కాంట్రవర్సీ అయింది అంతేగాని మిగతా అది మొత్తం ముందే అది ప్రీ ప్లానింగ్ ఉంది. అదేం పెద్ద క్వశ్చన్ మార్క్ ఏం కాదు, ఈజీగా హిట్ అయితే సినిమా అయితే. ఆయన అంటే పెద్ద హీరోయిన్ కదా, పోల్చుకుంటే విజయ్ దేవరకొండ కన్నా ముందే వచ్చింది సమంత. అందువల్ల ఆయన ఆయన ఫీలింగ్ ఏముందో అట్లా చెప్తుంటాడు అన్న. అంత మళ్ళీ అంతేం లేదు కానీ ఆమె పర్ఫార్మెన్స్ నచ్చిందేమో విజయ్ దేవరకొండ అన్నకి, నా ఫీలింగ్ అది. నాకు తెలిసి బానే ఉంటది అన్న, పక్క హిట్ అవుతుంది. మా హోప్స్ అయితే ఉన్నాయి, బానే ఉన్నాయి హోప్స్. సినిమాకి వెళ్ళి చూసిన తర్వాత మళ్ళీ చెప్తాం. డిసప్పాయింట్ అయితే నాకు తెలిసి మాక్సిమం అవ్వరు, ఎందుకంటే అప్పుడు లైగర్ అది పూరి జగన్నాథ్ మీద ఎక్కువ నమ్మకంతో పెట్టిండు, అది కొంచెం వేరేలా అయిపోయింది. కానీ అన్న ఈసారి కొడతాడు ఇటు కొడతాడు, ఎందుకంటే అన్నకి లవ్ స్టోరీస్ అంటే బాగా సెట్ అవుతుంది కన్ఫర్మ్. వాళ్ళు ట్రోల్ చేసే వాళ్ళంగా ఏం చెప్పలేము, వాళ్ళకి రాడి దింపాల్సిన టైంలో దింపుతాడు మనవడు. అది ఇప్పుడు కాకపోయినా అన్న కన్ఫర్మ్ దింపుతాడు, ఎందుకంటే ఆయన రేంజ్ ఏందో ఆయనకు తెలుసు, ఆయన రేంజ్ ఏందో మాకు కూడా తెలుసు కాబట్టి చూపిస్తాడు అన్నేందు.